దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవాది దేవుడు మనలను ప్రేమించి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో మరొక్కసారి ఆయన పాదముల చెంతకు చేరేటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. రాత్రంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభు పాదసందులో మనమందరం కలిసి ప్రభు నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరం సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, ప్రతి ఒక్కరము కూడా ప్రభు వైపు చూస్తూ ఆయన సన్నిధిలో ఆయనకు శ్రేష్టమైనటువంటి మార్గంలో నడవడానికి మనమందరము సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి మనమందరము సిద్ధపడదాం. సామెతలు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు చెప్తున్న శ్రేష్టమైన మాట, కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఆయన మాట మనము ఆలకించటము గొప్ప ఆశీర్వాదకరమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన చెప్పేటటువంటి ఉపదేశముల నుండి మనము తొలగిపోకుండా ప్రతి దినము ఆయన యొక్క మాటకు లోబడి, ఆయన ఉపదేశానికి మనము లోబడి మన జీవితాలను లోబర్చుకుంటే అది మనకు మన కుటుంబాలకు ఎంతో ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహిస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన చెప్పే ఉపదేశంలో నుండి తొలగిపోకుండా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని, ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని మన హృదయాల్లో సంపాదించుకొని ప్రభు సందులో బలపరచబడి ఆయనకు సాక్షులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించాలని ఈ మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లారా, దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన మనమందరము కలిసి ప్రభు సందులో జ్ఞాపకం చేసుకుందాం. రండి, ప్రతి ఒక్కరము కలిసి ప్రభు సందులో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ సన్నిధి మనతో అనుగ్రహించి నడిపించిన ఆయన మాటను బట్టి ప్రభు వైపు చూస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకోవడానికి మనం సిద్ధపడదాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడ ప్రేమస్వరూపైన మా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, నువ్వు చెప్పేటువంటి మాట ఆలకిస్తే, నువ్వు చెప్పే ఉపదేశాన్ని ఉపదేశములను తొలగిపోకుండా వారు సక్రమంగా చేసుకోగలిగితే గొప్ప దీవెనాశీర్వాదాలు పొందగలుగుతారు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ శ్రేష్టమైన మాట మా హృదయం అనే పలక మీద ముద్రించుకొని నీ సన్నిధిలో ప్రభువా నీ మాటకు లోబడి ఈ దినాన్ని మేము జీవించే భాగ్యము మాకు అనుగ్రహించండి. అయ్యా, ప్రతి శ్రమలో నుండి, ప్రతి ఉపద్రవముల నుండి, ప్రతి శోధనలో నుండి కూడా మమ్మల్ని తప్పించగలదని నీ వాక్యమును బట్టి ప్రభువా నీ మాటను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవా ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీ పరిశుద్ధ కార్యములు మా పట్ల, మా కుటుంబం పట్ల, మా జీవితాల పట్ల జరిగించడానికి సహాయం అనుగ్రహించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక సంఘాన్ని దీవించండి, కుటుంబములను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని నీ కృపలో వర్ధల చేసి నీ సన్నిధిలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకొని బలపరచబడ్డానికి అద్భుతమైన కార్యాలు జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, మా గ్రామాన్ని, మా సంఘములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు బలపరిచి నీ సన్నిధిలో జీవించే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి నీ నామములో అనుగ్రహించండి. మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతలు నీ నామములో తీర్చబడును గాకని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవ, మరొక్కసారి దేవ మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాష్ట్రంలోని ప్రతి గ్రామాలను మీ కృప ద్వారా బలపరచండి. అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కృప ద్వారా మీరే గొప్ప కార్యాలు జరిగించండి. దేవ, అధికారులను, అనధికారులను కూడా కృపలో జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు జరగడానికి సహాయం చేయండి. నీ పరిచర్య చేస్తున్న దాసులను
ఆయా స్థలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు చేయించిన ప్రతి మార్గములను దీవెనకరముగా, ఆశీర్వదకరముగా, మేలుకరముగా మార్చండి. ప్రభువానికి వందనాలు. దేవ, మా దేశమును జ్ఞాపకం చేసుకునండి. దేశంలో ప్రతి రాష్ట్రములను కూడా కృపలో జ్ఞాపకం చేసుకొని భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభువా నీ బిడ్డలైన వారందరినీ మీరు కాపాడుకుంటూ నడిపిస్తూ బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవంకాలు నీ కృపలో బలపరచండి. ప్రతి కీడు నుండి వారిని తప్పించండి. ప్రతి సమస్య నుండి వారిలోని తొలగించండి. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి. నీకు వందనాలు. ప్రపంచ దేశములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవా ఈ ఉదయకాల సమయంలో ప్రతి దేశమును కూడా దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మార్చండి. దేవా మా గ్రామము నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరి కొరకు నీ పాదసంధులు ఎత్తి పట్టుకుంటున్నాం. కృపగలిగిన మా తండ్రి, వారందరినీ మీరు కృపలో జ్ఞాపకం చేసుకొని వారి పట్ల నీ అద్భుతమైనటువంటి కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానమును అనుగ్రహించండి. వారి విడిచి వెళ్ళినటువంటి తల్లిదండ్రులనేమి, దేవా పిల్లలనేమి, భార్యలనేమి, భర్తలనేమి జ్ఞాపకం చేసుకొని మీ కాపుదల, మీ భద్రత వారందరికీ సంపూర్ణముగా అనుగ్రహించి మీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వారి కష్టార్జితము వారి కుటుంబాలకు దీవెనకరముగా, ఆశీర్వదకరంగా, మేలుకరముగా మార్చండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. దేవ ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి స్థానిక సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించి గొప్ప కార్యాలు జరిగించండి. ప్రభువానికి వందనాలు. ప్రతి కుటుంబం పట్ల నీ కార్యాలు జరిగించండి. మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నానాటికి అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాని కృపలో బలపరచండి. ఎవరు ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళుతున్నారో వారందరినీ మీ కాపుదల్లో, భద్రతలో, నెమ్మది, సమాధానం వారి జీవితాల్లో అనుగ్రహించి ఏ విధమైన శోధన వారి జీవితాల్లో రాకుండా మీ కాపుదల్లో వారిని భద్రపరిచి గొప్ప కార్యాలు జరిగించండి. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ దేవా ఈ దినాన్ని దీవెనకరముగా, ఆశ్రదకరంగా మార్చడానికి మీ కృపను పాలించి మీ కృప ద్వారా కార్యాలు జరిగించమని దేవాల్పులమైన మమ్మలను మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీరు దీవించి ఆశ్రదించి ఘనమైన కార్యాలు ప్రభ ప్రతి కుటుంబాల్లో జరిగించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుదరని యేసుక్రీస్తు వారికి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము ప్రార్థించమని ప్రతి అంశమును ప్రతి కుటుంబాలకును, ఈ లోకంలో సకల పరిశుద్ధులకును, ఆయా సమస్యల్లో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడును ప్రభువు పర్యంత వరకు ఆయన కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానము తోడయుండి నడిపించి బలపరిచి గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.